అక్క అక్క ఎదురింట్లోకి ఎవరో కొత్త ఆవిడొచ్చింది అక్క. ఎవరే? ఏమో ఇంకా తెలుసుకోకుంటే అలాగే అన్నం ఎలా దిగతే నిద్ర ఎలా పట్టద్ది? ఎదురింట్లోకి వెళ్ళి అసలు విషయం కూపిలాగా. వెన్నెల చీర కట్టిన శ్రీదేవిరా. వెన్నెలని ఎలాగైనా లైన్లో పెట్టాలరా. ఎందుకు రా? దానికి కుజదోషం ఉంది కదా. రే కుజదోషం పెళ్లికి రా, అందుకు కాదు. ప్రతి ఓడు కుడితే వస్తుందా? కొట్టాల్సిన కుడితే వస్తుంది బయటికి. నైట్ వెన్నెల బెడ్రూమ్ విండో దగ్గరికి వెళ్ళాను రా. తను మహేష్ మహేష్ అని నా పేరే కలవరిస్తుందిరా. గమ్ముగా ఉండు మామా. మహేష్ మహేష్ అంటే నువ్వేనా? మహేష్ బాబు కావచ్చుగా. నువ్వేం మాట్లాడినా వేస్ట్. చివరికి నా కాళ్ళు పట్టుకున్నా నో యూస్. అవును, మనలో మన మాట. రోజు ఎవరో ఇంటికి వచ్చిపోతున్నారంట. మనూరుడా పక్కూరుడా? ఆ వెన్నెల ఇంటికి రాత్రిపూట ఎవరో వచ్చెళ్తున్నారంటయ్యా. ఎవరు వాడు? పగలేమో పచ్చివర్తలా బిల్లపిస్తూ, రాత్రేమో పాంచాలిలా రోజు కోగుట్టు పడుకుంటావా? చూడు వదిన, పెళ్ళైన రోజే భర్తని పట్టణ పెట్టుకుంది. చాలదంటూ ఆ పిల్లని కూడా పాడెక్కటానికి రెడీ అయింది. అంత నవలే జరిగింది. నేనే తప్పు చేశాను.